హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు విలేజ్ బ్లాగ్లో అయితే మనం ఈ పర్టికులర్ ఏరియా ఉంది కదా, ఇది చెరువు అంటారు దీన్ని, అలాగే గాడి అంటారు, అందులో చేపలు వేసి పెంచుతారు. సో ఇది చిన్నగా ఉండటం వల్ల దీన్ని కొంచెం పెద్ద సైజు చేద్దామని జేసీబీతో తవ్వించాలన్నమాట యాక్చువల్లీ. సో అందుకోసం అని చెప్పేసి అందులో ఉన్న మిగతా కొద్ది వాటర్ అయితే ఏదైతే ఉందో అది పక్క చెరువులోకి తోడేస్తున్నాం మోటార్ పెట్టి. చూస్తున్నారు కదా, ఇదే మోటర్ దాంట్లో వాటర్ ఆ చెరువులో నుంచి పక్కకి తోడేస్తుంది అన్నమాట అది మోటార్తో. సో బేసిక్గా ఏంటంటే ఆ పర్టికులర్ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా నుంచి మనం లోపల ఇసుకని తీయాలన్నమాట. ఇది బేసిక్గా చైన్ అంటారు దీన్ని. సో చైన్ ఇప్పుడు గాడికిని తీశారు. సో తీసిన తర్వాత పక్కన గట్టు కనిపిస్తుంది కదా, చెట్లు అవి పాతారు కదా, అది కొబ్బరి చెట్లు అవి. సో అలా కొబ్బరి చెట్లు పాతే మధ్యలో చెరువు కింద చేపలు వేసి పెంచుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. మన ఈ మోటార్ది అయితే మనం వాటర్ని అయితే తోడాలి. సో ఇది ఎందుకంటే ఇక్కడ చాలా వరకు గడ్డి అనేది వచ్చేసింది కాబట్టి మనకి వాటర్ కూడా అంతలా ఉన్నట్టు తెలియట్లేదు. సో ఇది ఇంచుమించు ఏరియా వచ్చేసి ఇంచుమించు 1 ఏకర్ ఉంటుంది. సో అందులో మనం ఇప్పుడు ఇంకా పెద్ద గాడి అంటే పెద్ద చెరువు కింద తీయాలి. సో తీసి ఒక పక్క గడ్డు కింద చేసి అక్కడ కొబ్బరి చెట్లు అనేవి పాతాలన్నమాట, అది టాస్క్ మెయిన్. ఈ మోటార్ మనకి మెయిన్గా డీజిల్తో నడుస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు జేసీబీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ జేసీబీతో మనం ఆ చెరువు అన్నది తీయాలన్నమాట. సో కొద్ది కొద్దిగా వాటర్ అన్నది ఇటు పక్క నుంచి అటు పక్కకి ఆల్రెడీ జేసీబీ నుంచి స్టార్ట్ చేసింది ఆ పక్కన చెరువు కింద తీయటానికి. సో వాటర్ అన్నది మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాయి అన్నమాట మోటార్ నుంచి, ఇంకా కొద్దిగా ఉన్నాయి. సో ఇందులో ఈ చెరువులు అయితే కొన్ని చేపలు కూడా ఉన్నాయి, అక్కడక్కడ చిన్న చిన్న చైనా గొరకలు అని ఇలాంటి చిన్న చిన్న చేపలు కూడా, కొరమేనని ఇలాంటి చేపలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది, అంటే ఈ మోటార్ నుంచి అక్కడ వేరే చెరువుకి షిఫ్ట్ అయిపోతుంది వాటర్. సో మ్యాక్సిమం మనకి తీయాల్సినంత వాటర్ తీసేస్తే మనకి ఆ జేసీబీతో తవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. సో మెయిన్ తవ్వటం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లోపల ఇసుక అనేది ఉంటుంది ఈ చేలు ఏరియా కాబట్టి. సో లోపల కంటే తీసామంటే ఆ ఇసుక అన్నది మనకి ఇప్పుడు హౌస్ కన్స్ట్రక్షన్లో ఫౌండేషన్లు చేస్తారు కదా, పునాదులు అంటారు, వాటిల్లో కూడా వేసుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకోసం మెయిన్ బేసిక్గా ఈ వర్క్ అనేది చేస్తున్నారు ఇక్కడ. అలాగే మనకి పెద్ద చెరువు తీస్తే అక్కడ అందులో చేపలు వేసుకుని పెంచుకోవడం కూడా యూజ్ ఉంటుందని. సో ఇది హాఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఫస్ట్ ఇలా లెవెల్ చేసి ఆ తర్వాత పక్కన చూసారా కొబ్బరి చెట్లు, సో ఒకటి సపరేట్గా సైడ్ని పాతుకుంటూ వెళ్తారన్నమాట.
సో ఆల్రెడీ మీరు చూడొచ్చు ఇక్కడ సగం వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకా కొంచెం ఉంది. అలాగే మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్లో ఉండి కొంచెం లైట్ థిక్ ఆరెంజ్లో ఉన్నాయి. అవి వచ్చేసి కొరమైన గొచ్చి అంటారు, అంటే కొరమైన పిల్లలు అనమాట. అవి కొరమైన అంటే ఇంగ్లీష్లో మనకి స్నేక్ హెడ్ ఫిష్ అంటారు కదా, వాటి పిల్లలు అవి. సో ఇక్కడ పిల్లలు ఎన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి కింద కంపల్సరీ ఒక పెద్ద కొరమైన అయితే ఉంది. సో ఈ పిల్లలు ఉంటే కింద ఆటోమేటిక్గా పెద్దదే ఉంటుందంట, దీని తెలుగులో కొరమైన గచ్చి అంటారంట. సో మీరు చూడొచ్చు ఎన్ని పిల్లలు ఉన్నాయో చాలా. సో మ్యాక్సిమం ఇప్పుడు జేసీబీ వెళ్ళి దారి అంతా అందులో వెళ్తుంది చూసారా. సో లైట్గా సైడ్ వాటర్ ఉన్నాయి. సో మ్యాక్సిమం పక్క తోడేసినట్టే పక్క చెరువులోకి. సో ఇప్పుడు ఇవి కొబ్బరి చెట్లు ఇవి. సో జేసీబీతో మనం ఇక్కడ పాతాలన్నమాట ఈ సైడ్ గొట్టుని. సో మీరు చూడొచ్చు జేసీబీతో ఎలా చేస్తున్నారో ఈ చెట్లు ఇవన్నీ. మరీ పెద్ద చెట్లు అయితే సో ఎంత పాతినా రావంట, చచ్చిపోతాయి. సో ఇవి కొంచెం చిన్న చిన్న మొక్కలు కాబట్టి సో పాతిన తర్వాత కొంచెం వాటర్ వేస్తే బతికిపోతాయి ఇవి. సో ఇద్దరు మనుషుల హెల్ప్తో నీట్గా జేసీబీతో ఎలా సెట్ చేస్తున్నారో చూడండి, ఐ మీన్ ఎలా పాతుతున్నారో చెట్ని.
ఇక్కడ చూడొచ్చు పక్కన వాటర్ అనేది తక్కువ అవుతున్న కొలది ఇక్కడ చేపలు కొన్ని ఉన్నాయి చూసారా, చేప ఒకటి ఇలా ఎదుకుంటూ వెళ్తుంది, అది చైనా గొరక అంటారు దాన్ని. సో ఇలాంటివి అయితే చాలా చేపలు ఉన్నాయి. ఇదైతే కొరమీన పిల్ల అంటారు దాన్ని, అదే స్నేక్ హెడ్ ఫిష్ చిన్న పిల్ల అన్నమాట. ఇలా చిన్న చిన్న చేపలు చాలా అయితే ఉన్నాయి ఇందులో. సో అట్ లాస్ట్ మనకి వర్క్ అయ్యే కొలది సైడ్ చివరిని కొంచెం చెరువులో వాటర్ అయితే ఉండిపోయినాయి అనమాట. ఆ గొట్ట అనేది మట్టితో పూజ చేయాలి జేసీబీతో. కానీ అక్కడ పెద్ద కొరమేన అన్నది ఇందా చూసాం కదా, సో అక్కడ రెండు కొరమేనలు అయితే ఉన్నాయి. సో అది జేసీబీతో అయితే పట్టి పక్కకి వేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో చేపలు అయితే చాలా పెద్ద పెద్దగానే ఉన్నాయి, అవి కొరమేన చేపలు అంటారు, అవి స్నేక్ హెడ్ ఫిష్ అంటారు కదా అది. సో ఇక్కడ పట్టుకున్నారు చూసారా, ఇది చేపలు అయితే పెద్దగానే ఉన్నాయి. మనం ఇందాక స్టార్టింగ్లో చూసాం కదా కొర్రమీనకి వచ్చని చిన్న చిన్న పిల్ల అన్నాను కదా, సో ఆ చేప అన్నమాట ఇది. పట్టుకుంటా సో మనకి ఫైనల్గా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. మధ్యలో చెరువు, పక్కన చూసారా కొబ్బరి మొక్కలు కూడా పాతారు కొత్తవి. సో అలాగే పక్కన ఇసుక అనేది తీసిపెట్టారు చూసారా పక్కన, అది ఆ ఇసుక ఏంటంటే మనకి పునాదిలోకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ ఫౌండేషన్లోకి అయితే యూజ్ అవుతుందంట ఇసుక అన్నది. సో ఇదన్నమాట, ఇందులో అయితే మనం చేపలు వేసి పెంచుకోవచ్చు, లైక్ సమ్ శీలావతి అని బుచ్చని ఇలాంటి చేపలు అయితే వేసుకుంటే బాగా పెరుగుతాయి ఇందులో. సో మెయిన్ గడ్డి చేపలు కూడా బాగా పెరుగుతాయి, ఎందుకంటే సైడ్ని మీరు చూస్తే గడ్డి కూడా ఇక్కడ ఎక్కువగా వస్తుంది కాబట్టి
అవి గడ్డి ఉంటే సో ఆటోమేటిక్గా చాలా బాగా పెరుగుతాయి. సో ఇది వీడియో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.